నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశులలో మేషరాశి గురించి మొదటిగా తెలుసుకుందాము ఏప్రిల్ నెల మనకి రెండవ తారీఖు నుండి ఉగాది నూతన సంవత్సర మన యొక్క తెలుగువారి ఉగాది నెల అనేది మనకు ఆరంభమవుతుంది ఈ యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరము యొక్క విశిష్టత ఈ ద్వాదశి రాశుల వారిలో మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము ఈ శుభకృతనామ సంవత్సరములో ఆరంభమైన మేషరాశి వారికి అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణీ నక్షత్రము నాలుగు పాదములు కృతికా నక్షత్రము ఒక పాదము కలిసి మనం మేషరాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయము కన్నా వ్యయము ఎక్కువగా ఖర్చుగా ఉంది ఈ నెలలో ఏప్రిల్ మాసంలో ఈ రెండు వేల ఇరవై రెండు నూతన తెలుగువారి నూతన సంవత్సరం ఆరంభమైన కానించి ఆదాయము కన్నా ఖర్చు అధికంగా ఉంది కాబట్టి వస్త్ర వ్యాపారస్తులు కానీ రిలేట్ రంగస్తు రిలేట్ రంగంలో వ్యాపారం చేస్తున్న వారు కానీ అలాగే చిన్న పెట్టుబడులతో వ్యా వ్యాపారం ఆరంభించిన వారు ఎక్కువగా ఒడిదుడుకులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాపార రంగంలో చేయవలసిన నియమాలు తీసుకోవలసిన నియమాలు తీసుకుంటే మీకు నష్టాన్ని తప్పించి లాభదాయకమైన మార్గంలో పోవటానికి సన్మార్గాలు ఈ మేషరాశి వారికి అనుసరించే వ్యాపార అభివృద్ధిని చూ అభివృద్ధి వ్యవస్థలో అనుసరించే నియమాలు పాటిస్తే మంచి లాభం పొందగలుగుతారు ఇతరుల విషయాలను మనం తలదూరిస్తే ఆ యొక్క విషయాల ద్వారా మనకు నష్టముతో పాటు చెడ్డ పేరు మనకి మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క విషయాల్లోనే మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ కుటుంబ విషయాల్లో కానీ కొంత ముందుకు పోయే విషయాలలో మనం నెమ్మది వహిస్తే శాంతం వహిస్తే మీకు ప్రశాంతత కలుగుతుంది ఇతరుల వల్ల మీకు అనర్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే లోగడ గత సంవత్సరాలలో గత సంవత్సరంలో జరిగినటువంటి వ్యాపార విషయాల నష్టాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ సమస్యలతో అవుతున్న కొంత నష్టరీతిలో మనకి గత సంవత్సరంలో గడిచినటువంటి కాలము ఈ సంవత్సరంలో మీకు శుభప్రదంగా వాటి నుండి మీ జాతక ప్రకారంగా మేషరాశి వారికి మీ యొక్క జాతక ప్రకారంగా కొంత ఉపశమనము ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి మనకి అందబోతుంది ఎందుకంటే శ్రీ శుభకృతనామ సంవత్సరము ఈ సంవత్సరంలోనే శుభప్రదంగా మనకి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు వచ్చింది కాబట్టి ఎంత కష్టపడుతున్నా లోగడ ఎంత ఇబ్బందులు జరిగినా వ్యక్తులకైనా వ్యక్తిత్వం సంబంధించిన స్త్రీకైనా పురుషులైనా వారి యొక్క జాబ్ రీత్యా కానీ వారి యొక్క కుటుంబముల కలహాల రీత్యా కానీ పిల్లల వల్ల ఇబ్బందులు పడుతున్నా తల్లిదండ్రులు మానసిక వేదన పడుతున్న ఈ రాశి వారికి అది పూర్తిగా వంద పర్సెంట్ వైదొలిగిపోయి ప్రశాంతత ఈ నెల నుంచి మొదలవబోతుంది ఈ నూతన సంవత్సరంలో కాబట్టి మీరు ఏది చేసినా కూడా కొంత శాంతి రూపములో మీరు ముందుకు వెళితే ఈ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది నూతన గృహాలు తీసుకోవడానికి వారి ప్రాపర్టీ సంపాదించడానికి మార్గదర్శాలు మనకు ఏర్పడతాయి వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కలిగి ఈ సంవత్సరపు మొత్తము ఈ నెల నుంచి సంవత్సరం మొత్తము ప్రశాంతతతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఐడియాలు అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రైవేట్ రంగంలో చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ కొంత చేతి పనులలో ప్రైవేటు కాకుండా ప్రభుత్వ పరంగా కొందరు కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసే వ్యక్తులు ఉంటారు వారికి ఈ నెల నుండి గడిచే నెలలలో వారు స్థిరపడి ఆ ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రైవేట్ రంగములో వ్యాపారములో లక్ష్మి పెట్టి వ్యాపారం పెట్టి వ్యాపారంలో లక్ష్మి అనేది ఆదాయం కోసం తరతరలాడుతున్న వారికి కూడా ఈ నెల నుంచి శుభప్రదంగా ఉండబోతుంది అలాగే భార్య పిల్లలు కుటుంబము కుటుంబ కలహాలతో గడిచిన కాలము కొత్త ఇబ్బంది పడుతున్నా వారి యొక్క సతీ దంపతులు ఐక్యత పెరిగి వాళ్ళు దినాదిన అభివృద్ధితో పాటు వారి యొక్క కుటుంబము కూడా ప్రశాంతతకి పోవటానికి ఈ రాశి వారికి మంచి విధానము మనకి మార్గదర్శనం కనబడుతుంది వృత్తిపరంగా చేయవలసిన అవలంబించినటువంటి వ్యాపార సంస్థల్లో మనం సాధించవలసిన ఘనకీర్తి ఈ నెల నుండి ఈ మేషరాశి వారికి లాభదాయకం పొందే అవకాశం ఉంది వివాహ విషయాలలో ఈ ఉగాది నెల ఆరంభించిన కానీ నూతన సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సరం ఆరంభించిన కానీ వివాహ బలాలు చేతికొచ్చే అవకాశము తద్వారా వివాహ విషయంలో లేటు జరుగుతున్న స్త్రీకైనా పురుషులకైనా వారి యొక్క పార్ట్నరు జీవిత భాగస్వామి గురించి మంచి మార్గము లభిస్తుంది ఈ యొక్క రాశి ఆదాయము చూస్తే తక్కువగా ఉన్న వ్యయము ఎక్కువగా ఉన్నా కూడా నెట్టుకొని మళ్ళా స్థిరపడే అవకాశము ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఏ పని చేసినా కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి వ్యక్తుల వల్ల కానీ పనిలో కానీ మనకు అందేది అందక దక్కేది దక్కక ఈ రాశి వారు కొన్ని మనోవేదనకు ఈ నెలలో ఒక రెండవ తారీఖు నుండి ఇరవై ఇరవై ఐదో తారీఖు మధ్యలో కొంత మనకు అవకతవకలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇచ్చిన డబ్బు విషయంలో కానీ తీసుకున్న డబ్బు విషయాల్లో కానీ మన పైన కొందరు ప్రెజర్ పెట్టి ఈ రాశివారికి మనోవేదన గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిమ్మల నిమ్మలంగా ఈ యొక్క రాశివారు డబ్బు గురించి ప్రశాంతత లేక వ్యాపారం నుంచి ప్రశాంతత లేక మనో కుటుంబ సమస్యలతో కొంత మనోవేదనకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల సూర్యభగవానుడికి సూర్యమూర్తికి మనం ఉదయాన్నే లేచి స్వామివారికి నమస్కారం చేసి స్వామివారి అనుగ్రహం వల్ల ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ కుటుంబ విషయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను ఈ సూర్యదేవుడి యొక్క ప్రార్థన చేయటం వల్ల మనకు కొంత జరుగుతుంది అలాగే ఆదివారం రోజు సూర్యభగవాడికి ఉపవాస దీక్ష అనేది కుదిరితే నాలుగు ఆదివారాలు చేయండి లేదు అంటే ఒక ఆదివారం చేసి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉపవాస దీక్ష చేసి స్వామివారి పేరు మీద మీరు దీక్ష మొదలేసి పూర్తి చేస్తే ఈ రాశి వారికి సత్ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశివారు దైవ క్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేసినా కూడా కొంత ఆరోగ్య సమస్యల పైన ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా వ్యాపార సమస్యలు ఉన్నా కూడా ఉపశమనం పొందుతారు అధిక లాభం పొంది దానికి మార్గాలు మీకు మంచి మార్గాలు దారులు కనిపించే అవకాశం ఉంది కాబట్టి శుభప్రదంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో ఆయు క్షేమాలతో జరుగుతున్నటువంటి ఇబ్బందులు వైదొలిగిపోయి ఈ సంవత్సరం మొత్తం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శుభప్రదం శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి